మాజీ మంత్రి లోకేష్ గారు విలేకరులు చెప్తున్నారు సార్ ప్రభుత్వం వరదల్ని కట్టడి చేయడంలో వైఫల్యం చెందింది శ్రీశైలం డ్యామ్ ని నాగార్జున సాగర్ డ్యామ్ ని మూడు సార్లు తెరడం ఏంటి ఇది పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి వైఫల్యం అనుభవరాహిత్యం అని చెప్పని మాట్లాడారండి లోకేష్ గారు అని చెప్పని పొందూరులో మీడియా మిత్రులు నన్ను ప్రశ్నిస్తున్నారు లోకేష్ గారు నిజంగా లోకేష్ గారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ప్రభుత్వంలో ఉంటే పైనుంచి వర్షం కురగకుండా ఆపేవాళ్ళు తుఫాన్లను ఆపేవాళ్ళు అలాగే ఎన్ని వర్షాలు పడి డ్యాముకు నీళ్ళు వచ్చినా కూడా గేట్లు తెరవకుండానే ఆ నీళ్ళని అక్కడే ఆపగలిగేటువంటి స్తోమత వాళ్ళ అనుభవం వారికి మాత్రమే ఉంది ఈ భూప్రపంచం మీద ఎవరికీ లేనటువంటి అనుభవం వారికే ఉంది వారి సమర్థత అది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పైనుంచి వర్షం కురిసే వర్షాన్ని ఆపే సమర్థత కానీ అనుభవం కానీ లేదు అట్లాగే కురిసిన వర్షం డ్యాముల్లో ఉంటే డ్యాముల్లో నిండిపోతుంటే నిండిన డ్యాముల్ని కిందకు వదలకుండా ఆపగలిగేటువంటి స్థైర్యం సామర్థ్యం కూడా ఆయనకు లేదు కాబట్టి నిజంగా అటువంటి సామర్థ్యం తండ్రి కొడుకులకి ఇద్దరికే ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం వర్షాలు బాగా పడినందుకు సంతోషపడినప్పటికీ ఈ మాసంలో వచ్చినటువంటి వరద అధిక వర్షాలు వరద వల్ల ఈ ప్రభుత్వం కూడా బాధపడుతుంది రైతాంగం బాగా పంటలు బాగా పండి పండిన పంట ఇంటికి తీసుకెళ్ళినప్పుడే ప్రభుత్వం కూడా రైతుతో పాటుగా రైతు ముఖంలో చిరునవ్వు చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆనందపడుతుంది కానీ ఇదంతా కూడా ఈ మాసం అనేది అక్టోబర్ మాసం అనేది మాకు బాధాకరమైంది ఈ మాసంలో అధిక వర్షాలు పడి రైతులు పంట నష్టపోవడం అనేది చేతికొచ్చే పంట దెబ్బతింటడం అనేది బాధ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా నిలబడుతుంది ఇది అంతులేని ప్రశ్నగానే ఉంది పరిస్థితి మేమైతే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ యొక్క పట్టుదల వల్ల లేకపోతే లాభ నష్టాలు వేరు చేసుకోవడం వల్ల ప్రజలు నష్టపోకూడదు ఇవాళ హైదరాబాద్ నుంచి లేదా తెలంగాణ నుంచి పండగకో లేదా రోజువారీ వచ్చేది ఆంధ్ర ప్రజలైనప్పటికి కూడా వాళ్ళందరూ కూడా తెలంగాణ వాసుల కింద ఉన్నారు తెలంగాణలో ఓట్లు ఉన్నాయి అందరూ తెలంగాణ వాసులే కాబట్టి వాళ్ళని ఇబ్బంది పడటం కూడా అది తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఇద్దరూ కలిసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులే కాబట్టి మంచిగానే తొందరలోనే టీఎస్ఆర్టీసీ మంచి నిర్ణయం తీసుకుంటుందని త్వరలోనే కనీసం దసరా కన్నా బస్సులు వదిలేదానికి టీఎస్ఆర్టీసీ ఎండీ గారు ఒప్పుకుంటారని చెప్పని ఆశాభావంతో ఉన్నాం.